ఎన్నికలప్పుడు ఎవరైతే పారాచూట్ బ్యాచెస్ ఉంటాయో ఈ పారాచూట్ బ్యాచెస్ ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుసు. నాలుగు పారాచూట్ బ్యాచ్ అంటే కొండ సురేఖ అని అంటున్నారా? అందరిని అంటాం బరాబరి. ఇప్పుడు మీరు అన్న రెండు పేర్లు కూడా ఓకే, రెండు పేర్లు కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నికల ముందు వచ్చేవాళ్ళు తప్ప ఎన్నికలప్పుడు రారండి, ఎన్నికల బిఫోర్ ఉండరండి ప్రజాక్షేత్రంలో. మీరు ఉదాహరణకు తీసుకుంటే సురేఖ గారు ఈ నియోజకవర్గంలో ఉండి మళ్ళీ తర్వాత వారు వేరే నియోజకవర్గం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల కోసం మనం బతుకుతున్నాం అనుకుంటే, ప్రజల భవిష్యత్తును ఆలోచించినప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి. అదేవిధంగా ప్రదీప్ రావు గారు కూడా అదే విషయం అండి. నేను చెప్తున్నా 2009 నుంచి ఇప్పటి వరకు మీరు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, ఎన్ని రాజకీయ పార్టీలను మార్చిండు, ఏ ఒక్క అవసరాల కోసం మార్చిండు అన్నది మీరు గమనించాలి. బట్ ఏదేమైనా ఎర్రబల్లి ప్రదీప్ గారిని అయితే బయటకు పంపించింది నన్నపనేని నరేందర్ గారే అని అంటున్నారు. పొమ్మనక పొగబెట్టింది మాత్రం నన్నపనేని నరేందరే. ఆయననే మీకు ప్రధానంగా రైట్ హ్యాండ్గా ఉండే పరిస్థితి, వెన్నెంటూ ఉండే పరిస్థితి, కానీ ఈరోజు ఆయనే లేకుండా మీకు ప్రత్యర్థిగా మారిపోవటం. మీకు ఎన్ని ఎవిడెన్స్లు కావాలో చెప్తాం మేము. టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన ఎంతమంది రాజకీయ పార్టీల దగ్గర పోయింది అనేది మీకు సాక్ష్యాలతో సహా మీకు ఇవ్వమంటే ఇస్తాం మేము. ఎందుకంటే స్వయంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే చాలా క్లియర్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని తన యొక్క దగ్గర వాళ్ళతో మాట్లాడియడం, రేవంత్ రెడ్డి గారి దగ్గర, అదేవిధంగా బండి సంజయ్ గారి దగ్గర కానీ, మాధవరావు గారి దగ్గర కానీ, వీళ్ళందరి దగ్గర కూడా మాట్లాడించినటువంటి సందర్భాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. పార్టీకి సాక్ష్యాలు లేక కాదు, ఇవన్నీ లేక కాదు. కానీ రేపు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి మీద ఒకరి మీద నింద మోపాలని ఒక లక్ష్యంతో ఒక ప్రయత్నం చేశాను. కానీ ప్రధానంగా నన్నపనేని నరేందర్ ఈయన ఎప్పుడున్నా ప్రదీప్ నా పక్కన ఎప్పుడున్నా సరే ఎప్పటికైనా సరే నాకు తలమానికంగానే ఉంటాడు. కాబట్టి ఎలాగైనా ప్లాన్ ప్రకారంగా ప్రదీప్ని అసలు టీఆర్ఎస్ పార్టీలో మెదిలే విధంగా ఎప్పుడు నరేందర్ గారు యాక్సెప్ట్ చేయలేదు అని అని అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దయాకర్ రావు గారు నాకు అత్యంత దగ్గరండి, మంత్రి గారు. వారు స్వయంగా నాకు చెప్పిన మాట, ముఖ్యమంత్రి గారు ముందు చెప్పిన మాట. వారు ఏం చెప్పారంటే, నా తమ్ముడిని గురించి నేను అడగలేను బ్రదర్, నీ కాన్సెన్స్ నీవు అడిగితే తప్ప అది యాక్సెప్టెన్స్ రాదు. నా తమ్ముడి గురించి నువ్వు అడగాలి అంటే నీకు కూడా సాక్ష్యం ఉండాలంటే పక్కకు నిలబడి నేను అడుగుతా అని చెప్పాను. అని ఇదే సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దయాకర్ రావు గారు మంత్రి గారు నా పక్కకుండగా ప్రదీప్ రావు గారికి కూడా అందరికీ చేశాం సార్, తనకు కూడా ఏదన్నా చేయండి సార్ అని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం దయాకర్ రావు గారు, ముఖ్యమంత్రి గారిని నేను స్వయంగా అడగడం. వారు ఒకటే మాట చెప్పారు, రొటీన్లో తనకు కూడా మనం న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకంటే ఒక శాసనసభ్యుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పి తప్పించుకునే అవకాశం ఉండదు కదా. అంత గొప్పగా చెప్పినటువంటి మనసు నాది. కానీ వారు ఎప్పటిదప్పుడు ఒక శాసనసభ్యుడే అనే లక్ష్యంగా పెట్టుకొని ఉన్న వాళ్ళను డిస్టర్బ్ చేసి తనకున్న పలుకుబడితో ఇంకా ఇక్కడటువంటి అందరినీ ఆగం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎమ్మెల్యే అంటాడు, ఒక్కరు వచ్చినా 100 మంది వచ్చినా ఎప్పుడైనా మీరు ఇంతకుముందే అన్నారు సింహం సింహమే అని. మేము సింహం లెక్కనే ఉన్నాం, పేరుకు పేదోళ్ళం కావచ్చు కానీ మాటలో కానీ మాట విలువలో కానీ సింహానికంటే గొప్పగా ఉంటాం. ఒక పక్క అన్నయ్య ఎర్రబల్లి దయాకర్ గారితో సాన్నిహితంగా ఉంటూనే మరోపక్క మీ శత్రువుగా మాత్రం, శత్రువు అని అనలేను కానీ ప్రత్యర్థిగా మాత్రం తమ్ముడు ప్రదీప్ రావు అయ్యే పరిస్థితి ఎలా ఎదుర్కొంటారు, ఎలా నచ్చ చెప్తారు ఇటు అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ? అన్నయ్య ప్యూర్లీ టీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ అండి. ఆయన తమ్ముడికి ఎందుకు సాయం చేస్తాడు, చెయ్యడు. మొన్ననే రీసెంట్లీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినం సందర్భంగా చాలా బాహాటంగా ప్రకటన చేసింది వారు. ఈ రోజైనా రేపైనా అత్యంత మెజారిటీతో గెలిచే నరేందరే, తనకు కూడా అన్ని సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయన్నారు, ఆ వీడియో కూడా మీకు ఇస్తాను. బట్ అంతర్గతంగా తమ్ముడు కన్నా కూడా నన్నపనేని నరేందర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ కాదు, రక్త సంబంధానికి మించి పార్టీని నిజంగా ఎర్రబల్లి దయాకర్ గారు మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? పోనీ స్టార్ క్యాంపెయినర్గా వచ్చి మీకోసం ఇక్కడ ప్రచారం చేసే పరిస్థితి ఉందా ఎర్రబల్లి దయాకర్ గారు? డెఫినెట్లీ చేస్తాడు. ఎందుకు, ఎలా చేస్తాడు అని అంటారు చెప్పండి. మీరు రాజకీయాలకు దానికి సంబంధం లేదు, రక్త సంబంధానికి రాజకీయాలకు సంబంధం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు సంబంధం లేదు అంటే తనొక పార్టీలో వారొక పార్టీ అట్లా అనుకుంటే వాళ్ళ అల్లుడు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, దానికి పెద్ద ఇష్యూ ఏం లేదు. అది ఎందుకంటే ఈయన నమ్ముకున్న సిద్ధాంతం, ఈయన నమ్ముకున్న పార్టీ ఇది, ఆయన నమ్ముకున్న పార్టీ అది.
ఎవరు కొట్లాట వాళ్ళది. మరోపక్క చూస్తే కొండ సురేఖ ఫ్యామిలీ ఎప్పుడు చూసినా కూడా నన్నపనే నరేందర్ మీద మోపే ప్రధానమైనది ఏంటంటే నన్నపనే నరేందర్ గారు ఒక పెద్ద రౌడీ వరంగల్లో రౌడీ షీటర్లని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ప్రధానంగా అయితే భూ కబ్జాలు అయితే మరీ ఎక్కువగా చేస్తాడు అని చెప్పేసి మిమ్మల్ని ఆరోపిస్తూ ఉంటారు. నేను అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గం ప్రజలందరికీ ఇక్కడ అసలు భూమే లేదు, భూమి కబ్జా చేద్దామంటే భూమే లేదు. ఒక మాటగా చెప్పాలంటే నా జీవితం వైట్ పేపర్ లాంటిది. నేను వచ్చి రాజకీయాలకు వచ్చిన లక్ష్యం కూడా పేదరికం నుంచి వచ్చిన ఇక్కడ నిరుపేదలు నిరుపేద నిర్మూలన జరగాలనే లక్ష్యంతో వచ్చిన నేను. నాకు నేను 1997 నుంచి ఐటీ పేయర్. నేను అంటే దగ్గర 26 సంవత్సరాల నుంచి నేను ఐటీ పేయర్. నాకు వ్యాపారం ఉన్నది. నా ప్రతి ఇంటర్వ్యూలో చేయండి, నా బయోడేటాలు చూడండి, ప్రతి దాంట్లో కూడా చూడండి. నేను వ్యాపారం చేసుకొని నా వ్యాపారంలో వచ్చిన 10 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను తప్ప ఇప్పటివరకు నా జీతంలో ఒకే గజం ఎక్కువ కూడా అడుగుతలేను. లాస్ట్ టైం ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను, ఒక్క గజం వరంగల్ ఎమ్మెల్యే వెనకాల ఉండి కానీ స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ ఎవరి దగ్గర కానీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు. ఒకవేళ భూ కబ్జా ఆరోపణ నిజంగానే రుజువు చేస్తే పార్టీ నుంచి కానీ లేకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఖచ్చితంగా ఒకవేళ ప్రూవ్ చేస్తే ఆధారాలతో సహా నరేందర్ గారు భూ కబ్జాలు చేశాడు అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా? లేకుంటే వాళ్ళు తప్పుకుంటారా? మీరు ఉంటారా మధ్యగా పెద్ద మనిషిగా? ఖచ్చితంగా ఉంటాం. ఒకవేళ మీరు కనుక గజం స్థలం కూడా కబ్జా చేయలేదా, వరంగల్ చౌరస్తాలో ముక్కు రాస్తా నేను ఒక గజం. ఎనీ ఛాన్స్ ఒకవేళ కనుక ప్రూవ్ అయితే మధ్య వారధిగా అయితే మేము ఉండడానికి సిద్ధం. ఎందుకంటే వరంగల్ ఎమ్మెల్యే కడిగిన ముత్యం. వరంగల్ ఎమ్మెల్యే అంటాడు పేదోడు కావచ్చు కానీ నీతి నిజాయితీగా బతికేటోడు. వీళ్ళలాగా చేసేవాళ్ళం కాదు మేము. వీళ్ళ పేర్లో చెప్పుకొని బతకడం కాదు, రౌడీజం చేయడం కాదు, లేకుంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళ కోరికలు తీర్చడానికి రాజకీయాలకు రాలేదు. నిరుపేదల కోరికలు తీర్చడానికి రాజకీయాలకు